ఇది ఒక చిట్టి కథ. కథ పేరు ఈత నేర్చిన వైద్యుడు. వృషభేంద్రయ్య అనే వైద్యుడు ఒక రాత్రి వేళ పొరుగు గ్రామంలో ఒక రోగికి చికిత్స చేసేందుకు వెళ్ళాడు. ఆయన అనాలోచితంగా ఇచ్చిన మందు కారణంగా రోగి మరణించాడు. రోగి బంధువులు రెచ్చిపోయి వృషభేంద్రయ్యను పెరట్లో ఒక చెట్టుకు కట్టివేసి, నీకు ఎలాంటి శిక్ష విధించాలో ఉదయం నిర్ణయిస్తాం అని వెళ్ళిపోయారు. ఆ రాత్రి వృషభేంద్రయ్య ఎలాగో కట్లు విప్పుకొని దారిలో ఉన్న ఒక నది ఈది సూర్యోదయానికల్లా ఇల్లు చేరాడు. ఆ సమయంలో ఆయన కొడుకు వైద్య గ్రంథాలు చదువుతున్నాడు. వృషభేంద్రయ్య వాణ్ణి సమీపించి, ఒరే బాబు, ఆ వైద్య గ్రంథాల్లో అలా మునిగితేలకు. నాలా వైద్యుడు కాదలచిన వాడు ముందుగా ఈత నేర్చుకోవడం ముఖ్యం అని సలహా ఇచ్చాడు. ఇది ఒక చిట్టి కథ. కథ పేరు తొందరపాటు. సురేంద్రుడనే రాజు తన కుమారుణ్ణి విద్యాభ్యాసం కోసం శ్రీకర్ణుడనే గురువు నడుపుతున్న గురుకులానికి పంపాడు. ఒక సంవత్సరం తర్వాత ఆయన గురుకులాన్ని చూడబోయి తన కుమారుడి విద్యాభ్యాసం సంతృప్తికరంగా లేదని భావించాడు. ఈ విషయం శ్రీకర్ణుడితో ప్రస్తావిస్తూ, గురువర్య, రాకుమారుడి విద్యాభ్యాసం శీఘ్రంగా ముగిసే ఏర్పాటు చేయలేరా? అతడి విద్యాభ్యాసం 2-3 సంవత్సరాల్లో ముగిసిపోతే బాగుంటుంది అన్నాడు. దానికి శ్రీకర్ణుడు, ఆ పక్కనే ఒక విద్యాభవనం నిర్మించేందుకు తెప్పించి కుప్పలుగా పోసి ఉన్న రాళ్ళు, కలప లాంటి వాటిని రాజుకు చూపిస్తూ, మహారాజా, ఈ ముడి సరుకును ఉపయోగించి అన్ని హంగులు ఉన్న భవనం నిర్మించడానికి కనీసం 1 సంవత్సర కాలం పట్టవచ్చు. అదే ఒక పూరి గుడిసె కట్టడానికి 4-5 రోజులు చాలు. అయితే మన హంగుకు హోదాకు సరిపడేది పూరి గుడిసె లేక భవనమా అన్నది మనం ముందు తేల్చుకోవాలి అన్నాడు. ఈ జవాబు విన్న తర్వాత రాజుకు తన తొందరపాటు తెలిసి వచ్చింది. ఆయన రాకుమారుడు విద్యాభ్యాసం తతిమ్మ అందరు విద్యార్థులతో పాటు జరపవలసిందిగా శ్రీకర్ణుణ్ణి కోరి సెలవు తీసుకున్నాడు. ఇది ఒక చిట్టి కథ. కథ పేరు ప్రతిభ. ఉత్తర దేశయాత్రకు బయలుదేరిన జ్ఞానానందుడు, దక్షిణ దేశయాత్రకు బయలుదేరిన విజయానందుడు అనే సాధువులు ఒకచోట కలుసుకున్నారు. ప్రయాణంలో తమ తమ అనుభవాల గురించి కొంతసేపు ముచ్చటించుకున్న తర్వాత మాటల సందర్భంలో జ్ఞానానందుడు, ప్రతివారిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది అన్నాడు. ప్రతివాడిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉండడం అసంభవం అన్నాడు విజయానందుడు. కాసేపు ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగినాయి. చివరకు విజయానందుడు, మీలో ఏం ప్రతిభ ఉంది, ముందు ఆ సంగతి చెప్పండి అన్నాడు. ఎదుటివారిలోని ప్రతిభను గ్రహించగలిగే ప్రతిభ నాలో ఉన్నది అన్నాడు జ్ఞానానందుడు. అయితే నాలో ఏం ప్రతిభ ఉందో చెప్పండి అని రెట్టించాడు విజయానందుడు. మీకు ఎదుటివారి ప్రతిభను గ్రహించకపోవడంలో ప్రతిభ ఉన్నది అన్నాడు జ్ఞానానందుడు. ఈ జవాబుకు విజయానందుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.